ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 7 అక్టోబర్ 26 డేట్ నాడు టెలికాస్ట్ అనేటువంటి 9:30 ప్రోగ్రామ్ రివ్యూ అండి. ఇక్కడ వచ్చేసి టాస్క్ అనేది కంటిన్యూ అయిపోతుంది కెప్టెన్స్ కంటైనర్షిప్ కోసం అని చెప్పేసి. స్టోరీ టు పోరిట అనే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. హెల్మెట్ పైన స్పాంజ్ ఉంటుంది, దాన్ని పెట్టేసుకొని బజర్ మోగానే షవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాని కింద నిల్చోవాలి, నిల్చున్నాక షవర్ ఆగిపోయాక సో హెల్మెట్లో ఉన్నటువంటి స్పాంజ్ని స్క్వీజ్ చేసాలన్నమాట కంటైనర్లో. ఏవే కంటైనర్లో అయితే వాటర్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కంటైనర్షిప్కే సెలెక్ట్ అయిపోయినట్టు. సో ఇక్కడ వచ్చేసి ఎవరెవరు అనేది డిసైడ్ చేసుకోమని చెప్తారు. అశ్విని, అర్జున్, సందీప్, బోలే వీళ్ళు నలుగురు ఉంటారు. సంచలకుడిగా శివాజీ గారు ఉంటారు. షవర్ నుండి వాటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది బజ్జర్ మోగగానే. సో ఇక్కడ ఏంటంటే అర్జున అనే అంతే చాలా తోపేశాడు, అశ్వినిని అయితే చాలా ఘోరంగా నెట్టేశాడు అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి సందీప్ని కూడా తోపేశాడు. అక్కడ కొంచెం రూడ్గా అనిపించింది తను చేసిన విధానం. అంతే సందీప్ని నువ్వు ఆల్రెడీ హౌస్మేట్గా ఉన్నావు, కెప్టెన్గా హౌస్మేట్గా ఉన్నావు కదా, సో ఇప్పుడు నీకు అవసరం లేదు అని చెప్పేసి అంటుంటాడు. తర్వాత వచ్చేసి బోలే లిస్టులో ఉంటాడు, తన వాటర్ని ఎవరికి ఇస్తున్నావు అంటే అశ్వినికి ఇస్తున్నా అని చెప్తాడు. సో మళ్ళీ బజర్ మోగానే సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి అశ్విని అనేది తక్కువగా ఉంటుంది అన్నట్టు. సో తను వచ్చేసి సందీప్ మాస్టర్కి ఇస్తుంది తన వాటర్ అనేది. తర్వాత అక్కడ వచ్చేసి అర్జున అంటే సందీప్కి ఇద్దరికి మధ్యలో పోటీ అనేది జరుగుతుంది. సో సందీప్ ఆల్రెడీ అశ్విని వాటర్ ఉన్నాయి కాబట్టి తనకి విన్ అయిపోతాడు కెప్టెన్స్ కంటెండర్గా. సో సందీప్ ఫ్లాగ్ ఎగరేస్తాడు, బోలే గారిది డౌన్ చేసేస్తారు ఫ్లాగ్ని. అర్జున్ ఇక సీరియస్గా ఆడుతున్నాడు, ఫిజికల్గా ఆడుతున్నాడు. అశ్వినిని అమ్మాయిని తోసేస్తే ఎక్కడో పడిపోయింది అంటే అమర్ లేదు జారిందంటే లేదు తోసేశాడు అక్కడ, అందుకనే అంత దూరంగా పడిపోయింది అని చెప్పేసి చెప్తాడు. ఇలా పీక పట్టేసుకున్నాడు అది కరెక్ట్ కాదు కదా అంటారు. తర్వాత వాష్రూమ్లో వచ్చేసి శివాజీ అండ్ అర్జున్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. సో ఇక్కడ గజ్జిపౌలు స్ట్రాటజీని యూజ్ చేసామని చెప్పేసి శివాజీ గారు అంటారు. నెక్స్ట్ వచ్చేసి శివాజీ అర్జున్ తోటి అమర్ గౌతమ్తో నామినేషన్స్ వాడు నేను బతుకున్నాను రోజులు వాడిని నమ్మంతో చెప్పామని చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేశాడు అది కరెక్ట్ కాదు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు. ఇక రతిక వచ్చేసి యావర్ నిన్ను ఉన్ని శివాంశి అనని తప్ప నేను ఎవరిని నమ్మా ఇక్కడ అని చెప్పేసి చెప్తుంది. తర్వాత వచ్చేసి లాస్ట్ టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కంటైనర్లో ఉన్నటువంటి బాల్స్ ఒక హ్యాండ్ తోటి బయట పారేయాలి. సో అక్కడ వచ్చేసి ఎవరెవరు అనేది డిస్కస్ చేసుకోమని చెప్తారు. అక్కడ వచ్చేసి శోభ, గౌతమ్, శివాజీ, అశ్విని నలుగురు ఆడతారు. సో తర్వాత వచ్చేసి గౌతమ్ విన్ అయిపోతాడు. అశ్విని ఫస్ట్ చేసేస్తుంది కానీ తను గంట అనే అంతే కొట్టలేదు. అక్కడ గంట కొట్టే సెకండ్ లోపే గౌతమ్దే అయిపోయింది, గంట కొట్టేశాడు విత్ ఇన్ సెకండ్స్లోనే శోభది అయిపోయింది కొట్టేశాడు. సో అక్కడ అశ్విని చాలా అదేంటి ఆలోచించుకోకుండా కంటైనర్షిప్ని అనే అంతే పోగొట్టేసుకుంది. ఇక దానికి శోభ అనే అంతే చాలా సీన్ క్రియేట్ చేస్తుంది, ఏడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కంటైనర్షిప్ అయినందుకు అమర అండ్ శోభ ఏడుస్తున్నారు. అదే స్టార్టింగ్లో మన పల్లవి ప్రశాంత్ కెప్టెన్గా కాలేదు, కంటైనర్షిప్ సెలెక్ట్ అవ్వ హౌస్మేట్గా సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి ఏడుస్తే తను నామినేట్ చేశారు. సో ఇక్కడైతే వీళ్ళకి కరెక్ట్గా అనిపించలేదు. తర్వాత వచ్చేసి ఆడిపోవడము కరెక్ట్గా ఆడాలి లేదా అంటే చాలా ఘోరంగా ఉన్నది హౌస్లో అని చెప్పేసి శివాజీ గారు తేజతో అంటాడు. ఇంకా వచ్చేసి శోభ అమర్తో యావర్ అర్జున్తో హౌస్మేట్ అయింది కదా తను ఎందుకు తన అవసరం లేదా అని చెప్పాడట. సో అదే మాటను పట్టుకొని వచ్చేసి అర్జున్ నా దగ్గర నువ్వు ఆల్రెడీ హౌస్మేట్ అయ్యావు కదా నువ్వు అవసరం లేదు ఇప్పుడు వద్దు అని చెప్పేసి అన్నాడు. సో ఎవరికి డేరు ఉంటే నాతో డైరెక్ట్ అనాలి కానీ అర్జున్ తోటి చెప్పడం ఎందుకు అని చెప్పేసి చెప్తుంది. సో ఆజ్ రాత్ మే రిగర్ మే పార్టీ హే అని సాంగ్ తోటి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది.
ఇక అక్కడ మన రాధిక అక్క ప్రశాంత్ మధ్య జరిగినటువంటి డిస్కషన్ గురించి బోలేగారితో మాట్లాడుతూ ఉంటుంది. లైవ్లో అంటే మాట్లాడేప్పుడు శివాజీ గారు వచ్చేసి అమ్మ పాతయ్యని తవ్వుకోవడమే ఎందుకు అని చెప్పేసి మాట్లాడతారు. అక్కడ ప్రశాంత్ తోటి కూడా మాట్లాడుతుంది లైవ్లో. అయితే మనకి ఇక్కడ 9:30 ఎపిసోడ్లో అయితే చూపించలేదు. తర్వాత వచ్చేసి టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వేర్ ఇట్ టు విన్ ఇట్ అనే టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేసి ముగ్గురు ఆడాలి, అది ఎవరు అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్తారు. శోభ, యావ, తేజ, అశ్విని ఈ నలుగురిలో నుంచి ఎవరు ముగ్గురు మీరే డిసైడ్ చేసుకోండి అని అంటే అశ్విని అనేది డ్రాప్ అయిపోతుంది. యావర్, శోభ, తేజ ఆడతారు. సో అక్కడ వచ్చేసి వాళ్ళకి డ్రెస్సులకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి హెల్పర్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. అర్జున్ వచ్చేసి బిగ్ బాస్ గారికి చెప్తాడు యావర్, శోభ, తేజ ఆడుతున్నారు అని చెప్పేసి. యావర్ వచ్చేసి అదేంటి పల్లవి ప్రశాంత్ హెల్పర్గా ఉంటాడు, తేజకి అమార, శోభకి ప్రియాంక హెల్పర్గా ఉంటుంది. సో ఇక్కడ డ్రెస్సులు అనేది వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి శోభ 72, తేజకి చాలా ఎక్కువ డ్రెస్సులు వేసుకోలేకపోతాడు. యావర్ వచ్చేసి 70 వేసుకుంటాడు. 2 డ్రెస్సెసే డిఫరెంట్ అయిపోతుంది ఇద్దరి మధ్యన. ఇక్కడ వచ్చేసి శోభ లాస్ట్ కంటెండర్షిప్గా సెలెక్ట్ అయిపోయిందనమాట. ఇక చూడాలి. సో క్యాప్టెన్సీ కంటెండర్ కోసం అని చెప్పేసి ప్రియాంక, పల్లవి ప్రశాంత్, గౌతమ్, శోభ, సందీప్ వీళ్ళు 5 సెలెక్ట్ అయిపోయారు. చాలా చాలా హాట్గానే ఉండిపోతుంది వాళ్ళ మధ్యలో క్యాప్టెన్సీ అనేది. ఇక్కడ వచ్చేసి చాలా కామెడీగా ఉండాలని ఉంచారో లేదో ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ శోభ ఉన్ని ఇంకా తేజ తింటూ ఉంటే తేజకి ఇక చాలు అని చెప్పేసి అంటే అప్పటికే 4 చపాతీస్ తిన్నాడు అని చెప్పేసి వద్దు అని చెప్తుంది. బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు తేజ తినేది కూడా నువ్వే ఆపితే ఎలా శోభ అని చెప్పేసి అంటారు. తేజ కోసం అని 2 చపాతీలు చేసి తినిపించాలి అని చెప్తారు. బాగుంది అని అంటే టాటూ వేయించుకోవాలని అనౌన్స్ చేస్తారనమాట. సో తను వచ్చేసి హార్ట్ షేప్లో చపాతీ చేసేస్తుంది, తినిపిస్తూ ఉంటుంది. సో ఇది శోభ ముద్ద, ఇది ప్రియాంక ముద్ద అనగానే, సో ప్రియాంక ముద్ద అనగానే తను బాగుంది అంటాడు. సో అక్కడ వచ్చేసి బాగుంది అని అన్నాడు సార్, ఒప్పుకున్నాడు. సో టాటూ ఏం చేసుకోవాల్సిందే ఇంకా అని చెప్పేసి అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసేసారు. రేపు చూడాలంటే ఎపిసోడ్ ఎవరు కెప్టెన్ అయిపోతారు అని చాలా హాట్ హాట్గా చాలా గరం గరంగా ఉంటుంది కావచ్చు స్పైసీగా. ఎందుకని అంటే అందులో వచ్చేసి గౌతమ్, సందీప్, పల్లవి, ప్రశాంత్, ప్రియాంక, శోభ. సో వీళ్ళ గురించి ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఇక మళ్ళీ రేపు కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అదేవిధంగా ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి.